నమస్కారం అండి రేపు వసంత పంచమి సందర్భంగా అంటే మాఘ శుద్ధ పంచమి రోజున శ్రీ పంచమి వసంత పంచమి అని కూడా అంటారు అంటే సరస్వతి అమ్మవారి పుట్టినరోజు అనమాట రేపటి రోజున కాబట్టి రేపు చేసే పూజా విధానము అది మనము చెప్పుకుందాము అంటే రేపు ఏం చేస్తారంటే మామూలుగా పిల్లలకి ఎవరికైనా అక్షాభ్యాసం అది చేయాలనుకుంటే కనుక పిల్లలకి రేపు చేస్తే ఏం కాదండి ఎందుకంటే మూడాలు అని అవన్నీ ఉన్నా కానీ అది దీనికి ఏమీ మనకి వర్తించదు ఎందుకంటే అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా చేసుకోవచ్చు అలానే కాకుండా అమ్మవారి మూల నక్షత్రం వస్తుంది కదండి దసరా అప్పుడు దసరా అప్పుడు కూడా అమ్మవారి మూల నక్షత్రం వచ్చినప్పుడు కూడా పిల్లలకి అక్షరాభ్యాసం అనేది చేసుకోవచ్చు అనమాట రేపు మాత్రం ముఖ్యంగా చేసుకుంటే చాలా మంచిది మంచిది అనమాట మాఘమాసంలో వచ్చే శ్రీపంచమి చాలా మంచిది మంచి దినము అమ్మవారి పుట్టినరోజు కాబట్టి మీరు అందరూ ఎవరైనా సరస్వతి అమ్మవారిని కోల్చుకుంటే చాలా మంచిది ఇంట్లో పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళ పుస్తకాలు ఉంటాయి కదండి ఆ పుస్తకాలు అమ్మవారి సమక్షంలో పెట్టి ముందు గణపతి పసుపు గణపతిని చేసుకొని గణపతి పూజ చేసుకొని అంటే మనం ఏ పూజ చేసినా ముందు గణపతి పూజ చేసుకోవాలి కదండీ ఎందుకంటే మనకి విఘ్న వినాశకుడు గణపతి కాబట్టి పసుపు గణపతిని మనం ముందు తయారు చేసుకొని అప్పుడు మనము తర్వాత విఘ్నేశ్వరునికి మనము బెల్లము అవి నైవేద్యం పెట్టుకొని దేవుడికి షోషోపచారాలతో పూజ చేసుకున్న తర్వాత అంటే తెల్లని బియ్యం పోసుకొని పసుపు తమలపాకులో పసుపు గణపతిని పెట్టుకొని అప్పుడు మనము పూజ చేసుకున్న తర్వాత అంత అయిపోయిన తర్వాత గణపతిని ఒకసారి అంటే పూజ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్కి మూడు సార్లు కదిలించేసి అంటే ఆ రోజుకి ఆ పూజ అయిపోయినట్టు అనమాట గణపతి పూజ మూడు సార్లు కదిలించేసి ఉద్వాసం చెప్పుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా ఒక పీట ఉంటే పీట మీద తెల్లని ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో శంఖుక్రాలతోటి పూ అంటే మామూలుగా ముగ్గు వేసుకొని పూజ ప్రారంభించాలంటే ఎవరైనా పెట్టుకునే వారు అంటే కలషం పెట్టుకోవచ్చు అమ్మవారి కల్శ కలశం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు కాబట్టి సరస్వతి అమ్మవారి ప్రతిమను మీరు మంచిగా అంటే ఫోటో ఉంటే ఫోటోనే అనేది తుడిచిపెట్టుకోవచ్చు విగ్రహం ఉంటే విగ్రహము మామూలుగా చిన్న విగ్రహాలు ఉంటాయి కదండీ ఇంట్లో మనము అంటే బొటన్ వేల్ సైజ్ అంతే ఉంచుకోవాలని చెప్తారు కదా అవే ఉంచాలి అంటే పెద్దవి ఉంచితే మనము ఎక్కువ పెట్టాల్సి వస్తుందన్నమాట అంటే ఆహారం నైవేద్యం అనేది మనము ఎక్కువ నివేదన ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి వేలు సైజు ఉంటే కనుక మనం ఇంట్లో విగ్రహాలు పండు నైవేద్యం పెట్టుకోవచ్చు అవసరార్థం ఏదైనా నైవేద్యంగా సమర్పించుకోవచ్చు రోజు మనం ప్రతిదిన పూజ చేస్తాం కదా అట్లాంటప్పుడు మనము ఏ పూజా విధానంలో మనము ఫలము సమర్పించుకోవచ్చు మనము అంటే అన్నం కూడా వండి మామూలుగా నైవేద్యం పెట్టుకోవచ్చు మహానైవేద్యం కూడా పెట్టుకోవచ్చు అనమాట అందుకని మీరు ఇంకా అమ్మవారి పూజ మొదలు పెట్టుకునే ముందు ఒక పీట మీద చెప్పాను కదా పూజ చేసే ముందు అమ్మవారికి తెల్లని పూలంటే ఇష్టం కాబట్టి తెల్లని పూలు వస్త్రాలు అన్నీ అట్ల పక్కన పెట్టుకొని అమ్మవారు అష్టోత్తర శతనామాలు ఇంకా అమ్మవారు షోడశోపచార పూజ చేసుకుంటే చేసుకోవచ్చు అండి చేసుకోవచ్చు పిల్లలు చేసుకోవచ్చు ముఖ్యంగా పిల్లలు తలంటి స్నానం చేసుకొని రేపు గనక అమ్మవారిని పూజ చేసుకుంటే అమ్మవారి కటాక్షం అనేది ఎప్పటికీ పిల్లల మీద ఉంటుంది పిల్లలకు కావాల్సింది విద్యార్థులకు చదివే కదండి చదివే ముఖ్యము అమ్మవారు సరస్వతి అమ్మవారి కటాక్షం ఉంటేనే లక్ష్మీ కటాక్షం కూడా ఉంటుందట కాబట్టి ముందు సరస్వతి అమ్మవారి కటాక్షం కావాలి కాబట్టి మనకి ముందు సరస్వతి అమ్మవారి పూజ కూడా చేసుకోవాలి మీరు మామూలుగా అంటే అశ్రోత్రం చదువుకొని కూడా చేసుకోవచ్చు పిల్లలకి ఇప్పుడు అంటే స్కూల్ కూడా మొదలైనవి కాబట్టి అంత టైం ఉండకపోవచ్చు కాబట్టి ఒకవేళ చేసుకోవాలనుకుంటే అష్టోత్తరం చతనామాలు చేసేసుకొని తొందరగా పూజ ముగించాలనుకుంటే అట్లా చేసేసుకోవచ్చు లేకపోతేనేమో మామూలుగా మంత్రాలు ఉంటాయి కదండీ అమ్మవారి సరస్వతి ద్వాశనామ స్తోత్రం నేను ఒకసారి చెప్పాను నా వీడియోలో ఉంది కాకపోతే మీకు పురాణ పండవారి పుస్తకంలో కూడా ఉంటుంది ఆ నామాలు ఇంకా అమ్మవారి సరస్వతి నామస్తభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధౌత మేసద అని మంత్రం ఉంటుంది కదా అది కూడా చదువుకోవచ్చు పదకొండు సార్లు ఇంకా ఓం సరస్వతి నమ అని చదువుకోవచ్చు మూలమంత్రం ఉంటుంది కానీ మనకి మూలమంత్రము అంటే పట్టణ అంత చేయాల్సిన అవసరం ఉండదు అంటే గ్రహణ సమయంలో మనము తీసుకుంటేనే చేయాలి కాబట్టి చిన్న పిల్లలకు అంత అవసరం ఉండదు కాబట్టి పుస్తకాలన్నీ పెట్టుకొని అమ్మవారిని పూజ చేసుకుంటే రేపు అక్షరాభ్యాసం చేసుకునే వాళ్ళు పిల్లలకు అక్షరాభ్యాసం చేసుకుంటే అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది ఇంకా అమ్మవారికి సంబంధించింది ఏంటంటే మనము మామూలుగా అమ్మవారికి తెల్లనివి వస్త్రాలు తెల్లనివి ఇష్టం అనుకున్నాం కదా పూలు అలాగే తెల్లని పాయసాన్నం కూడా సమర్పించుకుంటే అమ్మవారికి చాలా మంచిది అలాగే అమ్మవారికి అభిషేకం చేయాలంటే మనము కొబ్బరి కాయతోటి నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళతోనే అభిషేకం చేయొచ్చు లేకపోతే పంచామృతాలు అంటే ఆవు పాలు ఆవు నెయ్యి ఇంకా ఆవు పెరుగు ఉంటుంది కదండి మామూలుగా మీకు దొరకకపోతే ఆవు పాలే కొంచెం తోడు పెట్టుకుంటే మామూలుగా సరిపోతుంది ఆ పెరుగు ఇంకా పంచదార నెయ్యి తేనె తేనె అవి అన్నీ కలిపేస్తే మా పంచామృతాలు అంటాం కదా పంచామృతాలతోటి అమ్మవారికి అభిషేకం చేసుకొని తర్వాత మళ్ళీ కడిగేసి గంధ పుష్పాక్షతలు పెట్టేసుకొని మనము పూలు పెట్టి పూజ చేసుకొని అమ్మవారికి అన్ని అంత పూజ అయిపోయిన తర్వాత మహానైవేద్యంగా అమ్మవారికి తెల్లటి పాయసం అంటే ఆవు చేసిన పాయసం గూడాన్నం అంటారు కదా అలాగే క్షీరాన్నం అని కూడా అంటారు అట్లా మనము బెల్లం వేసి చేసిన పాయసాన్ని అమ్మవారికి సమర్పించుకుంటే మనం కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి కాబట్టి విద్యార్థులు అందరూ పూజ చేసుకుంటే రేపు చాలా మంచిది ఎవరైనా పూజ చేసుకుంటే రేపు తలస్నానం చేసి అమ్మవారికి చాలా మంచిది అనమాట శ్రీపంచమి సరస్వతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా చాలా మంచిది కాబట్టి నేను చెప్పిన విషయాలు మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను నచ్చితే గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి నొక్కితే ఏంటంటే నేను చేసే వీడియోల ద్వారా మీకు అన్ని నోటిఫికేషన్స్ అనేవి అంటే నా నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు అందుతుంది కాబట్టి నా ఛానల్లో నేను కుకింగ్ ఇంకా స్తోత్రాలు అవన్నీ కూడా పెట్టాను ఇంకా రకరకాలవి ఉన్నాయి అన్నీ ఉన్నాయి ముగ్గులు కూడా అవి కూడా ఉన్నాయి కాకపోతే మీకు నచ్చితే గనక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను అలాగే మీరు పూజ చేసుకొని అమ్మవారి కటాక్షానికి పాత్రలు కండి